మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాల సందడి ప్రత్యేక పూజలు చేసిన జగన్ నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబ సభ్యులకు సీఎం పరామర్శ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా రాజధానిని తరలించాలనే ఆలోచన మతిలేని చర్య కాదా రాజకీయాల్లో నేర ప్రవృత్తి పెరిగిపోయిందన్న హైకోర్టు టీడీపీ కేడర్ బాబు కంటే నిమ్మగడ్డనే ఎక్కువ నమ్ముతోంది చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సైటైర్ చంద్రబాబు వెన్నపోటు సవరాజకీయాలు చేస్తున్నారు సాంప్రదాయానికి విరుద్ధంగా తిరుపతి అభ్యర్థిని ప్రకటించారన్న రోజా రెండు మూడు కేసులు ఉన్నప్పుడే ఎన్నికలు వాయిదా వేశారు సెకండ్ వేవ్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఎలా పెడతారని మంత్రి కన్నబాబు ప్రశ్న విజయసాయిరెడ్డి లేఖపై జనసేన నేతల ఆగ్రహం విశాఖ ఎయిర్పోర్ట్ ఎందుకు మూసివేయాలని ప్రశ్న కింజారపు కుటుంబం శ్రీకాకుళంను అభివృద్ధి చేయలేదు జిల్లా విభజన జరిగితే అభివృద్ధి చెందదని ఎలా చెబుతారని మంత్రి అప్పలరాజు ప్రశ్న ఏపీలో రోడ్డెక్కారా టోల్ ఛార్జీలు కట్టాల్సిందే కిలోమీటర్కు 90 పైసలు ధర నిర్ణయించిన సర్కార్ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ మృతి అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూత ప్రముఖుల సంతాపం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు తెలుగులో కూడా నిర్వహించండి ప్రధాని రాష్ట్రపతికి కేసీఆర్ లేఖ గ్రేటర్లో పోటీకి వెనక్కు తగ్గిన జనసేన లక్ష్మణ్ కిషన్ రెడ్డితో భేటీ అనంతరం బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన చివరి రోజు గ్రేటర్లో నామినేషన్ల సందడి హడావిడిగా పరుగులు పెట్టిన అభ్యర్థులు పాత బస్తీలో టెన్షన్ టెన్షన్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు బండి సంజయ్ ర్యాలీ బండి సంజయ్ పై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు ప్రజలను రెచ్చగొడుతున్న బీజేపీ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయి ప్రజలు తమ పక్షానే ఉన్నారన్న ఎర్రబెల్లి టీఆర్ఎస్ గ్రేటర్ అభ్యర్థుల తుది జాబితా విడుదల 25 మంది పేర్లు ప్రకటించిన అధిష్టానం గ్రేటర్లో అన్ని పార్టీలకు అసంతృప్తుల బెడద ఆందోళనలో హోరెత్తిన టీఆర్ఎస్ బీజేపీ కార్యాలయాలు సోనియా గాంధీ ఆరోగ్యంపై కాలుష్యం ఎఫెక్ట్ వెంటనే ఢిల్లీ వదిలి వెళ్లాలని చెప్పిన వైద్యులు ఆలు సమోసా 10 4 ఇడ్లీలు 20 గ్రేటర్లో అభ్యర్థులు ఖర్చు నిర్ణయించిన జీహెచ్ఎంసీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీరం ఇన్స్టిట్యూట్ 500కే రెండు డోసులు వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటన భూటాన్ భూభాగంలో చైనా హడావుడి డోక్లాం సమీపంలో ఏకంగా గ్రామం నిర్మిస్తున్న డ్రాగన్ కంట్రీ భూటాన్ కు అండగా భారత్ ఉంటుంది ఇస్రో సహకారంతో పొరుగు దేశం ఉపగ్రహం అంతరిక్షంలోకి పంపిస్తామన్న మోడీ మోదీ అమిత్ షా దోవల్ కీలక భేటీ భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారనే సమాచారంపై చర్చ అహ్మదాబాద్ లో విజృంభిస్తున్న కరోనా లాక్డౌన్ కాదు కర్ఫ్యూ విధిస్తామన్న గుజరాత్ సీఎం విజయ్ రూపాని అమెరికాలో కోరలు చాస్తున్న కరోనా నిమిషానికో మరణం నమోదు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 282 నిఫ్టీ 87 పాయింట్ల లాభం
శుభ్రతో రాయ్ 62000 కోట్లు కట్టాల్సిందే, లేదంటే బెయిల్ రద్దు చేయాలని సుప్రీంను కోరిన సెబి. బాలకృష్ణ నన్ను కొట్టలేదు, పోస్టర్ ఎడం చేతితో పట్టుకుంటుంటే నెట్టాడన్న సహారి హీరో. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీరం ఇన్స్టిట్యూట్, 500కే 2 డోసులు వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.